Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ వర్సెస్ జగన్ ఇంకెంత, జస్ట్ 4 నెలలు. ఏపీలో అనేక సమస్యలున్నాయి. ఏది ముట్టుకున్నా వివాదాలు కోర్టుకే చేరుతున్నాయి. అటు అధికార పక్షం కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి లెక్క తేల్చుకుంటోంది. ఇప్పుడు అలాంటి వాటిలో ఒకటి ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల వ్యవహారం. ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగా తీర్మానించుకున్నారు. ఆయన ఉండగా ఎన్నికలు పెట్టడం కుదరదని జగన్ సర్కార్ భీష్మించుకుని కూర్చున్న సీన్ ఉంది. మొత్తానికి ఇది పెద్ద లడాయిగా మారుతోంది. ఇదిలా ఉంటే ఈ పోరులో విజేతలు ఎవరు అన్నది తేల్చాల్సింది కాలమే. ఎందుకంటే గట్టిగా 4 నెలలు మాత్రమే నిమ్మగడ్డ పదవీకాలం ఉంది. ఆయన 2021 మార్చి 31 కుర్చీ దిగిపోతారు. ఆయన ఉండగా ఎన్నికలు జరిపేందుకు జగన్ సాహసించడం లేదు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్కి కూడా టైం బాండ్ ప్రోగ్రామే. ఆయన కూడా మార్చిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు అంటున్నారు. ఫిబ్రవరిలో లోకల్ బాడీ ఎన్నికలు అంటే మార్చిలో తాను దిగిపోయినా పర్వాలేదు అని ఆయన అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ ఎన్నికలకు కరోనా అడ్డుపేరిట ఏపీ సర్కార్ చేయాల్సింది చేస్తోంది అంటున్నారు. ఇక నిమ్మగడ్డ మళ్ళీ కోర్టు తలుపులు తడుతున్నారు. ఆయనకు అక్కడ అనుకూలమైనా కూడా వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా వైసీపీ సర్కార్ రెడీగా ఉంది. ఒకవేళ అక్కడ కూడా ఎన్నికలు పెట్టమని ఆదేశాలు వస్తే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తాము ఎన్నికలకు రెడీ కామని చెబుతూ కొత్తగా పిటిషన్లు వేస్తారని బోగట్ట. మొత్తానికి ఇదొక న్యాయ వివాదంగా మారితే పుణ్యకాలమంతా పూర్తవుతుందని, అప్పుడు నిమ్మగడ్డ కుర్చీ దిగక తప్పదని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తానికి నిమ్మగడ్డ గెలుస్తారా జగన్ గెలుస్తారా అన్నది మాత్రం టెన్షన్గా ఉంది ఇప్పుడు.